సౌజీస్ కిచెన్లో ఈరోజు మనం పిజ్జా సాస్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. పిజ్జా సాస్కి కావాల్సిన పదార్థాలు: ఎర్రగా పండిన టమాటాలు 1/2 కిలో తీసుకోండి, వెల్లుల్లి రెమ్మలు 4 తీసుకోండి, పంచదార 1 టేబుల్ స్పూన్ తీసుకోండి, కారం టేస్ట్కి సరిపడా తీసుకోండి, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి, ఉప్పు టేస్ట్కి సరిపడా తీసుకోండి. ఒక గిన్నెలో టమాటాలను పెట్టుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. ఇది 10 నిమిషాలు కుక్ చేసుకోండి. టమాటాలు కుక్ అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాలను ఒక ప్లేట్లో తీసుకోండి. టమాటాలు కుక్ చేసుకున్నాం కాబట్టి చెక్కు ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా చెక్కు తీసివేసుకోవాలి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న టమాటాలని, సగం టమాటాలని మనం మిక్సీలో పేస్ట్లాగా సిద్ధం చేసుకోవాలి. మరొక సగం టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి 1/2 మినిట్ కుక్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటాలను యాడ్ చేసుకోండి. ఈ టమాటా ముక్కల్ని 5 నిమిషాలు కుక్ చేసుకోండి. టమాటాలు కుక్ అయ్యాయి. ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇందులో చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కారం, పంచదార యాడ్ చేసుకొని నీట్గా కలిసే విధంగా కలుపుకోండి. ఇది మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. సాస్లో కారం యాడ్ చేసాం కాబట్టి ఈజీగా అడుగు మారుతుంది. అందుకోసమని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పిజ్జా సాస్ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా పిజ్జా సాస్ని మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం. ఈ విధంగా తయారు చేసుకున్న పిజ్జా సాస్ తోటి మనం పిజ్జాలని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, పిజ్జా సాస్ ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.